బేతాళ కథలు అద్భుత శక్తులు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరు మనుషులు అద్భుత శక్తులు సంపాదించేటందుకు అడ్డమైన అగచాట్లు పడతారు కానీ వాటి వల్ల అనుకున్నంత సుఖం ఉండకపోగా అప్పుడప్పుడు అపకారం కూడా జరుగుతుంది దీనికి గుణనిధి మంచి తార్కాణం అతని కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం యమునా నది తీరాన ఒక గ్రామంలో గుణనిధి అనే యువకుడుండేవాడు అతనికి చిన్నతనం నుంచి తత్వజ్ఞానం మీద ఎక్కువ ప్రీతి అందుచేత అతను కాశీనగరంలో తన చదువు పూర్తయ్యాక ఇంటికి తిరిగి వెళ్ళక అక్కడ ఉన్న గొప్ప గొప్ప తత్వవేత్తల వద్ద సాంఖ్యశాస్త్రం మొదలైనవి చదవసాగాడు గుణనిధికి కాశీనగరంలో ఒక మిత్రుడు దొరికాడు ఇతని పేరు జయవర్మ జయవర్మ కూడా ఎక్కడి నుండో వచ్చి కాశీలో ఉంటున్నవాడే అతను పగలల్లా కాశీలో విక్రయాలు చేసి కొంత డబ్బు సంపాదించుకొని సాయంకాలం నుంచి పాచికలాడి డబ్బంతా పోయాక ఇంటికి చేరేవాడు ఇద్దరికీ ఎందులోనూ పోలిక లేకపోయినా గుణనిధి జయవర్మల మధ్య మంచి స్నేహం కుదిరింది వారిద్దరూ ఒక ఇంటనే బస చేసేవారు జయవర్మ తన స్నేహితుణ్ణి కూడా జూదమాడటానికి తీసుకుపోదామని చాలాసార్లు ప్రయత్నించాడు కానీ గుణనిధికి జూదంలో కొంచెమైనా ఆసక్తి లేదు పైగా అతను జయవర్మను నీకీ వ్యసనం ఎలా పట్టుకున్నది సంపాదించిన డబ్బంతా ఎందుకు ఇలా తగలేస్తున్నావు అని మందలించేవాడు డబ్బు శాశ్వతమా వస్తుంది పోతుంది కానీ అదృష్ట దేవతను నీకు అనుకూలంగా చేసుకోవటంలో ఎంతో ఆనందమున్నది అది నీకు అనుభవం మీద కానీ తెలియదులే అని జయవర్మ అనేవాడు కానీ అదృష్ట దేవత ప్రతిరోజు అతనికి ప్రతికూలంగానే ఉండేది ఒక్కనాడు కూడా అతను జూదంలో గెలిచి ఇంటికి రాలేదు ఓడి డబ్బు పోగొట్టుకుంటున్న కొద్దీ జయవర్మకు వ్యసనం జాస్తి అయింది కానీ తగ్గలేదు చివరకు ఒకనాడు అతను గుణనిధితో ఒక్కసారి నువ్వు కూడా నా వెంట వచ్చావంటే నా అదృష్టం మారవచ్చు నువ్వు జూదమాడవద్దు నా పక్కనే ఉండు చాలు అని అన్నాడు అతని మాట తీసివేయలేక గుణనిధి అతని వెంట జూదమాడే చోటికి వెళ్ళాడు జయవర్మ కొంత డబ్బు తీసి చేత పట్టుకొని ఈ డబ్బు ఏ పందెం మీద ఖాయమన్నావు నీ ఇష్టం వచ్చిన పందెం చెప్పు అని గుణనిధిని అడిగాడు గుణనిధి తన నోటికి వచ్చిన పందెం చెప్పాడు జయవర్మ ఆ ప్రకారమే మీద డబ్బు పెట్టాడు పాచికలు విసరగానే గుణనిధి చెప్పిన పందెం వచ్చింది జయవర్మ చాలా డబ్బు గెలిచాడు ఇంకో పందెం చెప్పు అని అతనన్నాడు గుణనిధి అనుకోకుండానే అతని నోటి వెంట ఏదో సంఖ్య వచ్చింది మళ్ళీ గెలుపు జయవర్మదే అర్ధరాత్రి అయ్యేదాకా జయవర్మ జూదమాడాడు ప్రతిసారి పందెం చెప్పటం గుణనిధి వంతు డబ్బు గెలుచుకోవటం జయవర్మ వంతు అయింది అదేం చిత్రము గుణనిధి నోటి వెంట ఏ పందెం వేస్తే పాచికలలో ఆ పందెమే పడేది జయవర్మ రాత్రి వెయ్యి వరహాలకు పైగా గెలుచుకొని ఇంటికి వచ్చాడు అతను గుణనిధిని కౌగిలించుకొని మిత్రమా నువ్వు నా పాలిటి పెన్నిధివి మనమిద్దరము ఏకమైతే కాశీనగరమంతా జయించగలం అని సంతోషపడుతూ అన్నాడు గుణనిధికి జూదంలో ఏమాత్రమూ ఆసక్తి లేకపోయినా తన స్నేహితుడి ఆనంద పారవస్యం చూస్తుంటే అతనికి కూడా చాలా సంతోషం కలిగింది అది మొదలు జయవర్మ రోజు గుణనిధిని తన వెంట జూదానికి రమ్మని వేధించసాగాడు మొదటి కొద్ది రోజులు గుణనిధి అతని మాట తీసివేయలేక వెళ్ళాడు అందువల్ల జయవర్మకు పూర్తిగా లాభించింది గుణనిధిలో ఏదో ఒక అద్భుత శక్తి ఉన్నట్టు స్పష్టమైంది ఎందుచేతనంటే అతని నోటి వెంట వచ్చే పందెం నెగ్గితీరేది ఈ శక్తి తనలో ఎప్పుడు ప్రవేశించింది గుణనిధికే తెలియదు ఏం పందెం ఖాయమన్నావు అని జయవర్మ అడిగిన మరుక్షణం అతని చెవిలో ఏదో వినిపించినట్టయ్యేది వెంటనే ఆ పందమే అతను పైకనేసేవాడు అది కాస్తా నెగ్గేది రోజూ జయవర్మ వేలకు వేలు గెలుస్తున్నాడు అందులో సగం భాగం అతను గుణనిధికి ఇచ్చేసేవాడు జూదమనే వ్యసనం ఏర్పడనే కూడదు గాని గెలిచినా ఓడినా కూడా అది మనిషిని మరింతగా పట్టుకుంటుంది జయవర్మ ఈ వ్యసనంతో వెర్రివాడిలా అయిపోయాడు అతను వ్యాపారం మానేసి పగలు రాత్రి జూదపుటిళ్లలో గడపసాగాడు తనతో పాటు గుణనిధిని కూడా నిర్బంధంగా తీసుకువెళ్లేవాడు గుణనిధి చదువుపాడు కాసాగింది తన కాలమంతా దుర్వినియోగమైపోతున్నందుకు అతను బాధపడసాగాడు అతను ఒకనాడు జయవర్మతో ఈ జూదంలో నువ్విప్పటికే చాలా గెలుచుకున్నావు ఇకనైనా మానరాదా కావాలిస్తే నా వంతు సొమ్ము కూడా నువ్వే తీసుకో డబ్బనవసరం నువ్వు ఏదో ఒక విధంగా జీవితంలో స్థిరపడిపో ఇంకెంతకాలం నీ జీవితాన్ని ఇలా వ్యర్థం చేస్తావు అని మంచిగా చెప్పాడు దొరకక దొరకక ఇటువంటి గొప్ప అవకాశం దొరికితే దాన్ని పోగొట్టుకుంటామా నీలో ఉండే ఈ అద్భుత శక్తి రేపు పోవచ్చు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి నువ్వైనా ఈ శక్తిని ఉపయోగించుకోకుండా వృధా పోనివ్వటం ధర్మం కాదు అని జయవర్మ జవాబిచ్చాడు తన మిత్రుడు తనన్ను సులువుగా వదలడని గుణనిధికి తెలిసిపోయింది అతను జయవర్మకు గల వ్యసనాన్ని పోగొట్టేటందుకుగాను చాలా యుక్తులు పన్నాడు ఏం పందెం ఖాయమంటావు అని అన్నప్పుడు గుణనిధి నాకేమీ తట్టడం లేదు అని అమాయకంగా అనేవాడు వెంటనే జయవర్మ ఆట మానేసి అతను పందెం చెప్పినదాకా ఆడేవాడు కాడు జయవర్మ నాలుగైదు సార్లు ఓడితే తన అద్భుత శక్తియందు అతనికి గల నమ్మకం పోతుందనే నమ్మకంతో గుణనిధి ఒకనాడు తనకు తట్టిన పందెం తప్పించి ఇంకో పందెం మీద తన మిత్రుణ్ణి డబ్బు కాయమన్నాడు జయవర్మ అలాగే చేశాడు కానీ గుణనిధి నోటి వెంట వచ్చిన పందెమే నెగ్గింది జయవర్మ గెలిచాడు జూదంలో గెలిచి జయవర్మ ఉత్సాహం హెచ్చిపోతున్న కొద్దీ గుణనిధికి తన చదువు పాడై నిరుత్సాహం హెచ్చిపోసాగింది త్వరలోనే అతనికి చదువు మీద కాశీ నగరం మీద తన స్నేహితుడైన జయవర్మ మీద జూదం మీద భరించరానంత అసహ్యం పుట్టింది అతను తన స్వగ్రామానికి వెళ్ళి తన వారి మధ్య ఎప్పుడు పడతానా అని కలవరించసాగాడు తాను వెళ్ళిపోతానంటే జయవర్మ పోనివ్వడు జూదం మానేయమంటే చెవిని పెట్టడు అందుచేత ఒకరోజు వేకువజామున లేచి గుణనిధి గంగానది ఒడ్డుకు చేరాడు అక్కడ ఒక పడవవాణ్ణి నిద్రలేపి నన్ను అవతలి తీరం చేర్చు నీకు కావాల్సినంత డబ్బిస్తాను అని అన్నాడు గంగా పూటుగా ప్రవహిస్తున్నది అయినా డబ్బుకు ఆశపడి పడవవాడు గుణనిధిని ఎక్కించుకున్నాడు పడవ అవతలి గట్టుకు ప్రయాణమైంది గుణనిధి లేచిన కొద్దిసేపటికే జయవర్మకు మెలకువ వచ్చింది తన స్నేహితుడు తనతో చెప్పకుండా వెళ్ళిపోయాడని అతనికి అనుమానం తట్టింది అతను కూడా గంగా నది ఒడ్డుకు పరిగెత్తి వెళ్లి నదీ ప్రవాహంలో ఉన్న పడవలో గుణనిధి ఉన్నట్టు తెలుసుకొని కేకలు పెట్టాడు నేను మా దేశానికి వెళ్ళిపోతున్నాను ఇక తిరిగి రాను అని గుణనిధి నిర్మోహమాటంగా జవాబు చెప్పాడు జయవర్మ అటూ ఇటూ చూశాడు సమీపంలో పడవలేమీ లేవు అతనికి ఈతవచ్చు అందుచేత సాహసించి అతను గంగలోకి దూకి గుణనిధి వెనకగా ఈతసాగాడు అతను గంగ నడి మధ్యకు చేరుకునే లోపుగానే ముసలి ఒకటి అతన్ని పట్టి నీటి అడుగుకు లాక్కుపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా జయవర్మ చావుకు కారణమేమిటి అతని వ్యసనమా అతని ధనాస లేక గుణనిధికి గల అద్భుత శక్త గుణనిధి చేసిన మిత్రద్రోహమా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు జయవర్మ చావుకు కారణం ఇవేవీ కావు జూదమాడేవాళ్లు ధనాస పరులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు గుణనిధికి గల అద్భుత శక్తి జయవర్మకు మేలు చేసింది కానీ కీడు చేయలేదు నిజానికి తప్పు జయవర్మదే అతను చేసిన తప్పేమిటంటే గుణనిధి యొక్క స్వాతంత్రాన్ని అరికట్టాడు ఒకరి స్వాతంత్రాన్ని అరికట్టేవాళ్లు తప్పక కీడు పొంది తీరుతారు జయవర్మకు అదే జరిగింది అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు